కార్యక్రమంలో 8వ తరగతి అడుగు పెట్టిన వెంటనే ఆ పిల్లలకందరికీ కూడా విద్యా కానుకతో పాటు 12000 రూపాయలు దాదాపుగా విలువ చేసే ట్యాబ్ను కూడా ఆ పిల్లలకు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి కూడా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. అంతే కాకుండా పిల్లల జీవితాలను నిజంగా కూడా మార్చే కార్యక్రమంలో భాగంగా పిల్లలకు రాబోయే రోజుల్లో డిజిటల్ విధానంలో పాఠ్యాంశాలను బోధించే విధంగా ప్రతి క్లాస్ రూమ్ లోను టీవీ లేదా డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేసే దిశగా నాడు నేడులో భాగం చేస్తూ అడుగులు ముందుకు వేయబోతా ఉన్నాము అని చెప్పి కూడా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రతి క్లాస్ రూమ్ లోను డిజిటల్ బోర్డులు అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఎందుకు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తా ఉన్నాము అంటే కారణం మన పిల్లలు పోటీ ప్రపంచంతో పోటీలో నిలబడాలి. పోటీ ప్రపంచంలో మన పిల్లలు నెగ్గాలి. మన పిల్లలు బ్రతుకులు మారాలి, మన పిల్లలు తలరాతలు మారాలి. అప్పుడే మనం పేదరికం నుంచి బయటపడే రోజు బయటపడే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ పిల్లల కోసం మీ మేనమామ ఖచ్చితంగా చేస్తాడు చేస్తాడు అని చెప్పి ఆ పిల్లలకు భరోసా ఇస్తూ ఆ ప్రతి చెల్లెమ్మకు మీ అన్న తోడుగా ఉంటాడు అని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ ఒక్క విషయం చెప్పాలి, విద్యా రంగం మీద అంటే మీ పిల్లల భవిష్యత్తు మీద కేవలం ఈ 3 సంవత్సరాల కాలంలో మనందరి ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో ఒక్కసారి మీరే చూడండి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఒక్క జగనన్న అమ్మఒడి పథకం ద్వారా అక్షరాల 44 లక్షల మంది తల్లులకు మంచి జరిగిస్తూ, తద్వారా దాదాపుగా 80 లక్షల మంది పిల్లలకు మంచి జరిగిస్తూ ఈ 3 సంవత్సరాల కాలంలో ఈ అమ్మఒడి అనే పథకానికి మాత్రమే 19,617 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఇదే గత 5 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గమనించినట్టయితే ఇటువంటి అమ్మఒడి అనే పథకం కనీసం ఆలోచన కూడా చేయని పరిస్థితి ఈ రోజులు గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. జగనన్న విద్యా దీవెన అన్న ఒక పథకం ద్వారా 21,55,000 మంది పిల్లలకు మేలు జరిగిస్తూ ఆ పిల్లలకు పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్, ఏ క్వార్టర్కు ఆ క్వార్టర్ పూర్తి కాగానే వారందరికీ కూడా పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ కింద ఇచ్చే గొప్ప కార్యక్రమానికి దాదాపుగా 8,000 కోట్ల రూపాయలు దాదాపుగా ఖర్చు చేయడం జరిగింది. జగనన్న వసతి దీవెన కింద అక్షరాల మరో 3,329 కోట్ల రూపాయలు ప్రతి పిల్లాడిని కూడా మీరు కాలేజీలకు పిల్లల్ని పంపించండి, ఆ కాలేజీ పిల్లలకు వెళ్ళినప్పుడు ఆ పిల్లలు వారి బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చుల కోసం మరో 20,000 రూపాయలు ఖర్చు చేసే పరిస్థితి వస్తే ఆ ఖర్చు కూడా భరించలేని పరిస్థితిలో ఉన్న ఆ అక్క చెల్లెమ్మలకు ఆ కుటుంబాలకు అండగా నిలుస్తూ ఆ ఖర్చు కూడా సంవత్సరానికి 2 దఫాల్లో నేరుగా 20,000 వరకు రూపాయలు నేరుగా తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తా ఉన్నా. సొమ్ము 3,329 కోట్లు అంటే ఒక్క జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన ఈ రెండు కార్యక్రమాలలో ఈ 3 సంవత్సరాలలో దాదాపుగా 11,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం అనేది. ఇదే గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఆ 5 సంవత్సరాల పాలనలో అరకొర ఫీజులు ఇచ్చేవారు, ఆ ఫీజులు బకాయిలుగా పెట్టేవాళ్ళు. ఆ 1,778 కోట్ల రూపాయలు బకాయిలు కూడా, వారు పెట్టిన బకాయిలు కూడా జగనన్న ప్రభుత్వం, మీ జగనన్న ప్రభుత్వం ఆ బకాయిలు కూడా తీర్చిందని చెప్పి కూడా సవినయంగా తెలియజేస్తా ఉన్నా. జగనన్న విద్యా కానుక ద్వారా అక్షరాల 47 లక్షల మందికి పిల్లలకు బడి తెరిచే రోజున పిల్లల ముఖంలో చిరునవ్వులు వచ్చే విధంగా మంచి నాణ్యతతో కూడిన బ్యాగులు,
యూనిఫామ్లు, బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, అంటే ఒక పేజీ తెలుగు ఒక పేజీ ఇంగ్లీష్ ఉండే టెక్స్ట్ బుక్లు, నోట్బుక్లు, బూట్లు, ఈ రకంగా మంచి నాణ్యతతో కూడినటువంటి విద్యా కానుక కింద అక్షరాల మన ప్రభుత్వం ఇంత ఇప్పటిదాకా ఖర్చు చేసింది 2,324 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఇదే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారి హయాంలో 5 సంవత్సరాల కాలంలో ఆ పిల్లలకు ఇటువంటి మంచి చేయాలి అన్న ఆలోచన ఏ రోజు రాలేదు. వేశామంటే వేశామన్నట్టుగా ముష్టేసినట్టుగా 120 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసి చేతులు దులుపుకునేవాళ్ళు. జగనన్న గోరుముద్ద ద్వారా 43,26,000 మందికి పిల్లలకు మంచి